రుద్రంగి మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా గత 17 రోజులుగా నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ క్యాంప్ ఈ రోజుతో ముగిసిందని మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 15 రోజుల క్యాంపులో సుమారు 1300 మందికి కరోనా టెస్ట్ చేశామని వారిలో 50 మందికి పాజిటివ్ రాగా వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. ఈ 15 రోజుల క్యాంపులో సహకరించిన తమకు ప్రజా ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నేను డాక్టర్ మసూద్ అహ్మద్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూర్కి ఈ నెల గత నెల 23వ తేదీ నుంచి రుద్రంగి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కరోనా కేసెస్ ని తగ్గించే విధంగా చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పటివరకు 17 క్యాంప్స్ ఇక్కడ నిర్వహించాము. 17 క్యాంప్స్ లో సుమారుగా 1650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాము. దాంట్లో 48 నుంచి 50 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేశాము. అయితే ఎప్పుడైతే మనం ఈ క్యాంప్స్ స్టార్ట్ చేశామో అప్పుడు పాజిటివిటీ రేట్ సుమారుగా 9 నుంచి 10% వరకు ఉండే. ఈ కంటిన్యూస్ క్యాంప్స్ అండ్ ప్రతి ఒక్కరిని ఇన్ టైంలో క్వారంటైన్ చేయడం, వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల పాజిటివిటీ రేట్ అనేది ఇప్పుడు 3-4%లోకి వచ్చింది. సో దీనికి సహకరించినటువంటి ప్రజలందరికీ, అలాగే మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి మన వైద్య సిబ్బంది, ఏఎన్ఎంస్, ఆశాస్, సూపర్వైజర్స్, అలాగే ఆర్బిఎస్కే వెహికల్ డ్రైవర్ గారికి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.